నమస్కారం అండి, నా పేరు జియా. నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, దానికి మీరు వేద ప్రకారం ఆన్సర్ ఇవ్వగలరని నమ్ముతున్నాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, మనల్ని కొంతమంది ఆశీర్వదిస్తారు, కొంతమంది శపిస్తారు కూడా, అవి అలా ఫలిస్తాయా? ఎవరైనా సరే, ఎవరిచ్చినా కూడా ఆశీర్వాదం ఇచ్చినా ఫలిస్తాయా? అది వేదంలో రాసి ఉందా? ఒకటి. ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచారంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. జియా సయీద్ అన్న అతను మనకి కొన్ని ప్రశ్నలు పంపించారు. ఆయన ఇండియా నుంచి అని చెప్పారు, కానీ ఎక్కడి నుంచి చెప్పలేదు. తెలుగు మటుకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి అని చెప్పుకోవచ్చు. జియా సయీద్ ఆ ప్రశ్నలు పంపించినప్పుడు బేతాళ ప్రశ్నలు అని చెప్పాడు. ఏమిటయ్యా ఈ బేతాళ ఏమిటి అని అడిగితే, ప్రశ్నలో ప్రశ్న ఉంది కదా, అందుకే అలా పెట్టాను. బేతాళ ప్రశ్న అంటే ఏంటంటే, బేతాళుడు విక్రమార్కుని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్రశ్నకి జవాబు తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే నీ తల 1000 వక్కలు అవుతుందని బేతాళుడు చెప్తాడు. సో ఇప్పుడు ఈ జియా సయీద్ కూడా నాకు జవాబు తెలిసి చెప్పకపోతే తల 1000 వక్కలు అవుతుందని అంటున్నాడా అని బేతాళ ప్రశ్న అని పెట్టాడు. సార్, అలాంటివి పెట్టకూడదు నాయన, ఈసారి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు బేతాళ ప్రశ్న అడగకుండా మీ ప్రశ్నలుగా చెప్పుకో సరిపో. సరే, ఇంతకీ నీ ప్రశ్న అయితే, మొదటి ప్రశ్న విన్నాము, ఆశీర్వాదము శాపం ఉంటాయా ఉండవా వేదం ప్రకారం? వేదంలో అసలు అట్లాంటి పదాలు ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి అని తెలుసుకుంటే మనకి ఆశీర్వాదము శాపము అనేవి ఉంటాయా లేదో తెలుస్తుంది మనకి. మీకు ఒక మంత్రం షేర్ చేసి చూపిస్తాను, దాంతో మీకు కొంత క్లారిటీ రావచ్చు. ఇక్కడ మీకు ఈ మంత్రము దేవత నృణాం వివాహ మంత్ర ఆశీహి ప్రాయాహ. ఆశీహి అంటే ఆశీర్వాదం, ప్రాయాహ అంటే జీవిత పర్యంతం దాకా వెళ్ళింది అన్నమాట. సో ఇప్పుడు అంటే సర్వసంగ పరిత్యాగ అయ్యేదాకా అన్నమాట. సో నృణాం అంటే మనుషుల యొక్క, వివాహ మంత్ర వివాహం చేసినప్పుడు మంత్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆశీర్వాదం ప్రాయ. సరే, దానికి ఇది మంత్రం అనమాట. సో ఈ మంత్రం ఏం చెప్తుంది అనవసరం మనకి ఇప్పుడు, ఎందుకంటే ఆశీర్వాద మంత్రమే తెలుస్తోంది కాబట్టి. సో ఏమని ఆశీర్వదిస్తున్నావు అది వేరే విషయం, అసలు ఉన్నాయా లేదా అన్నదే ఈ జియా సయీద్ యొక్క ప్రశ్న. అలానే శాపం గురించి ఉందా లేదా అంటే, ఉందండి, శపామహే అని ఉంది. అంటే ఈ మంత్రంలో ఇది యజుర్వేద మంత్రము 22వ మంత్రం 6వ అధ్యాయం అనుకుంటా, యా 6వ అధ్యాయం. సో ఇందులో ఈ మంత్రంలో ఏంటంటే స్పష్టంగా శపామహే అంటే, శప అంటే ఏంటంటే శాపము, అలానే శపథము అని 2 అర్థాలు వస్తాయి. సో ఇక్కడ మేము శపథం తీసుకుంటాము లేదా మేము శాపం ఇస్తాము అన్నట్టు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది, అసలు శాపం దేనికి ఇస్తున్నాడు అన్నది మనకి తెలిస్తే కొంత అవగాహన ఏర్పడుతుంది. అసలు శాపం ఫలిస్తుందా లేదా, అట్లనే ఆశీర్వాదం ఫలించాలంటే కూడా అపాయ మంత్రం ఉంది. అలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి, పెక్కు మంత్రాలు ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, శపామహే అంటే మేము శపథం తీసుకుంటున్నాము లేకపోతే మేము శాపం ఇస్తున్నాము అని కూడా వస్తుంది. ఎట్లా అంటే, మాపో మౌషధీర్ఘీర్హీం స్థీర్ధాం నో ధాం నో రాజం తతో వరుణం నో ముంచ, అంటే వరుణుడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు. వరుణుడు అంటే నోబుల్ పర్సన్ అంటే పరమాత్ముడు. సో ఇందులో ఔషధి గురించి ఉందను. యదాహురజ్ఞ ఇది అంటే అజ్ఞ అంటే చంపకూడని జీవాలు, అవేంటంటే ఆవు లాంటి జీవాలను చంపకూడదు. సో ఇలాంటి ఆవు లాంటి జీవాలను చంపేవాళ్ళు వరుణైతి శపామహే, వరుణుడు ఎలా అయితే శపథం తీసుకున్నాడో అలానే మేము కూడా శపథం తీసుకుంటాము, మేము కూడా శాపం ఇస్తున్నాము. సో అని తతో వర్ణనో ముంచ, ఓ నాబుల్ పర్సన్ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేందుకు, అయితే ఏం శాపం ఇస్తున్నాము, సుమిత్రియాన ఆప ఓషధయ సంతు దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మాన్ ద్వేష్టియం చ వయం ద్విష్మః. మమ్మల్ని ద్వేషించే వాళ్ళని, మేము ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఔషధులు పనిచేయకుండా కాక అని మనం శాపం ఇస్తున్నాం, అలానే మనం శపథం తీసుకుంటున్నాం.
అంటే ఏమని తీసుకుంటామంటే ఆవుని చంపే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆవును ఎవరైతే చంపుతారో వాళ్ళని మనము క్షమించకూడదు అని మనం శపథం తీసుకుంటున్నాం. అలానే శాపం కూడా ఇస్తున్నాం వాళ్ళకి, ఔషధాలు పనిచేయకుండా పోగాక అని. సో అంటే ఏంటంటే అలాంటి వాళ్ళకి క్యాన్సర్ లాంటి జబ్బులు రావటము, అవి ఔషధాలు పనిచేయకుండా పోతాయని. సో ఇలాంటివి అయితే మన క్యాన్సర్ మామూలు వాళ్ళకు కూడా వస్తున్నాయి, వెజిటేరియన్ తినే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా అనే ప్రశ్న వస్తుంది. ఎస్, అదే దానికి ఏమంటారంటే మన ఋషులు పూర్వజన్మలో చేసిన కర్మలు ఇప్పుడు వెంటాడతాయి కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి అని చెప్తారు. సో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా కర్మ చేస్తేనే కదా ఫలితం ఉండేది, కర్మ చేయకుండా ఫలితం ఉండదు కదా. సో అందుకని అలాంటి వాళ్ళు ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వాళ్ళు ఆవుని ప్రేమించడం మొదలుపెట్టి ఆవుని రోజు హత్తుకుంటే, ఆవుని కనుక దగ్గర తీసుకొని ఆవు పాలను తాగుతూ వాళ్ళు ఆవుని ప్రేమిస్తే కనుక తప్పకుండా క్యాన్సర్ వ్యాధి నయమవుతుందని ఈ మంత్రం కూడా చెప్తుంది. సో ఈ విధంగా ఆవు గొప్పతనం చెప్తూ, శాపం గురించి చెప్తూ, అలానే వివాహ మంత్రాల గురించి చెప్తూ, ఆశీర్వాదం గురించి చెప్తూ, ఆశీర్వాదం అనేక ప్రక్రియల్లో పరమాత్ముడు ఇచ్చాడు, ఒకానొక మంత్రం మాత్రమే చూపించాడు. అలాగే శాపానికి కూడా అనేక మంత్రాల్లో ఉంది. అయితే శాపము ఖచ్చితంగా తీరాలి అంటే కనుక ఆ శాపం పనిచేయాలి అంటే కొన్ని పనులు చేయాలి. ఆ పనులే ఇందులో ఈ మంత్రాల్లో ఉంటాయన్నమాట. ఏ పనులు మనుషులు చేస్తే వాళ్ళకి ఆ శక్తి వస్తుందో చెప్తుంది. సో ఇప్పుడు అష్టాంగ యోగ సాధన అలాంటివి చేస్తే కూడా వస్తాయా అంటే వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ ఇప్పుడు అష్టాంగ యోగ సాధన చేయాలంటే అహింస ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ కూడా ఆ భాగాల నుంచి చెప్తున్నాను. ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం జియా సయీద్ గారు. మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. రెండవది, మనం మొక్కుతాం దేవుడికి, నాకు ఫలానా ఫలితాన్ని ఇవ్వు, లేదా ఈ రోగాన్ని తగ్గించు, లేదా నాకు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి మనం మొక్కుతాము, ఊళ్ళోకి వెళ్తాం. అది నిజంగా అట్లా మొక్కుతే జరిగిపోతుందా? అంటే ఎలాంటి అష్టాంగ యోగ సాధన లాంటివి చేయకుండా మొక్కినంత మాత్రం జరిగిపోతుందా? జరగకపోతే ఇన్ని వేల గుడులలో ఇంతమంది ఎలా నమ్మి వెళ్తున్నారు? వాళ్ళకి ఎలా ఫలిస్తున్నాయి అది చెప్పండి. సో మీరు రెండో ప్రశ్న విన్నారు కదండి. చాలామంది మొక్కుతూ ఉంటారు నాకు ఇది జరగాలి అది జరగాలి అని చెప్పి మొక్కులు తీర్చుకుంటూ కూడా మనకు తెలుసు తిరుపతి వెంకన్న గుడికి వెళ్తూ ఉంటారు చాలామంది, అలానే శ్రీశైలానికి వెళ్తూ ఉంటారు, అలానే యాదగిరి గుట్ట రకరకాల గుళ్ళకి వెళ్ళి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. నేను గనక నాకు గనక ఈ ఫలానా కార్యం నెరవేరింది అంటే నీ గుడికొచ్చి నేను ఫలానా పట్టు వస్త్రాలు సమర్పిస్తాను, లేదా నీకు ఒక బంగారు కడియం చేయిస్తాను, లేకపోతే 1 లక్ష రూపాయలు దానంగా ఇస్తాను గుడికి అని చెప్పి ఇలా మొక్కుకుంటూ ఉంటారు. ఇవి నిజంగా జరుగుతాయా అన్నది జియా సయీద్ గారి ప్రశ్న. జరుగుతాయా లేవా అన్నది పెద్ద ప్రశ్న నిజంగానే. ఇప్పుడు దానికి మనం సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వేదం ప్రకారం ఏమిటి ఇది? అష్టాంగ యోగ సాధన చేయకుండా జరుగుతుందా, సాధ్యమా అని అంటున్నాయి. అసలు అష్టాంగ యోగ సాధన చేసే వాళ్ళకి ఇలాంటి కోరికలతో పనే లేదు. వాళ్ళు ఈ కోరికలన్నీ వదిలేస్తారు కాబట్టి అష్టాంగ యోగ సాధనకి వెళ్ళగలుగుతారు. సో అది ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. ఇక మామూలు మనుషులు ఎవరైతే తమ శక్తికి మించి ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటారో వాళ్ళు ఇలా మొక్కుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఒక పొలిటీషియను నుంచున్నాడు వెంకన్నక మొక్కుకుంటాడు, స్వామి నేను గెలిస్తే కనుక నీకు వచ్చి ఫలానా ఇది చేస్తాను అవి చేస్తాను అని మొక్కుకుంటాడు. మొక్కుకొని ఏం చేస్తాడంటే అది ఎలక్షన్ నుంచి ఉంటాడు, గెలిచాడు అనుకోండి, వెంకన్న స్వామి గెలిపించాడని అక్కడికి వెళ్ళి ఏదో మొక్కు తీర్చుకుంటాడు. అసలు వెంకన్న స్వామి గెలిపించాడా, ఈయన కష్టపడి గెలిచాడా, లేకపోతే పార్టీ బలం మూలం గెలిచాడా, లేదా ప్రజల అమాయకులే గెలిపించారా, లేదా తెలివైన వాళ్ళే గెలిపించారా, ఇవన్నీ మనము పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అదైతే జరిగింది. అలాంటి 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతామేమో, 1 మార్క్ 2 మార్క్ తక్కువ అవుతామని భయంతో మొక్కుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ అందరం చేస్తూ ఉంటాం, అందరం చిన్నప్పుడు అందరూ చేసినవి, పెద్ద అయినా కూడా చాలామంది చేస్తుంటారు. సో ఇక్కడ అమెరికాలో ఉండి కూడా మేము కనుక ఈ ప్రమోషన్ వచ్చో లేదా ఏదో వస్తే మేము తిరుపతి వెంకన్న గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము అది ఇది అని మొక్కుకుంటారు చాలామంది. సో ఇవన్నీ జరుగుతాయి. కొన్ని కొన్ని కొంతమందికి ఆ నమ్మకాలు ఏర్పడతాయి. నమ్మకము ఈజ్ అ బేసిస్ ఫర్ దిస్ అండి. సో ఈ నమ్మకం ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అని మనం పరిశీలిస్తే కొంత ఏమిటంటే జ్ఞానంతో నమ్మకం ఏర్పడుతుంది, కొంత అజ్ఞానంతో ఏర్పడుతుంది. సో జ్ఞానంతో ఏర్పడటం ఏంటంటే పరమాత్ముడు ఎల్లడలా ఉన్నాడు కాబట్టి
నేను నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత పరమాత్ముడి దయ అని అనుకుంటూ మొక్కుకుంటా. సో వాళ్ళకి ఆ పరమాత్ముడు అన్నది ఒకళ్ళు అయి ఉంటారు, అయ్యప్ప అయి ఉండొచ్చు, వినాయకుడు అయి ఉండొచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, లేకపోతే శివలింగం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. కొంతమందికి దర్గా, కొంతమందికి మసీదు, కొంతమందికి చర్చులు, ఇలా ఏవో ఉంటాయి అన్నమాట. ఎవరికి నచ్చింది, వాళ్ళు వాళ్ళు నమ్మింది, వాళ్ళ సిద్ధాంతంలో ఉన్నది అనుకున్నది, వాళ్ళు దాన్ని మొక్కుకుంటారు. అని పరమాత్ముడు అందరికీ ఒకటి, అతను ముస్లిం కాదు, హిందూ కాదు, క్రైస్టియన్ కాదు, ఏమీ కాదనమాట. సో ఆ పరమాత్ముడు ఎవరైతే ఏదో మొక్కుకుంటున్నారో, మనసులో అనుకున్నది, ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన డ్యూటీ అది. పరమాత్ముడు నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ మొక్కు తీర్చుకున్నా తీర్చుకోకపోయినా నీ డ్యూటీ ప్రకారం చేస్తే ఆటోమేటిక్గా నీకు అది అందుతుంది అని పరమాత్ముడు చెప్తున్నారు. సో ఇది వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి దానికి. ఎస్, మీకు మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయని ఉంది. సో మనము అలానే హోమాలు చేస్తాం. యా, హోమాలు చేసి ప్రజలకు మంచి చేస్తాం. చేసినప్పుడు తద్వారా వచ్చిన పుణ్యఫలము మీరు కోరుకున్నది అవుతున్నాను. సో ఇవి రెగ్యులర్గా ఫీచర్సే, అందులో తప్పేం లేదు. ఇప్పుడు వేల కొద్ది గుళ్ళు ఉన్నాయి, ఎవరి నమ్మకం వాళ్ళది అంటే నిజంగానే మరి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో సౌత్ అమెరికాలో, ఎక్కడో బాటంలో చిన్న కంట్రీలో ఒక మనిషి ఉన్నాడు, అతనికి తెలిసిన జ్ఞానం, అతనికి చుట్టుపక్కల నుంచి వచ్చిన జ్ఞానం ఎవరైతే అందించారో అదే ఉంటుంది, ఆ ప్రకారం అతను చేస్తాడు. అలానే మన ఇండియాలోకి వెళ్ళామనుకోండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఈ బయట ప్రపంచాన్ని రానివ్వరు లోపలికి. సో అలాంటి వాళ్ళు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా మనిషికి ఒక శక్తి ఉంది ప్రపంచంలో, మనని మించిన శక్తి ఏదో ఉంది, అది మనని కాపాడుతుందనో, మన హెల్ప్ చేస్తుందనో, ఏదో ఒక నమ్మకం అన్న పిచ్చి నమ్మకం. సో దాంతో ఏమవుతుందంటే అక్కడున్న జ్ఞానులు గుడి లాంటిది కట్టించటమో లేదా ఏదో చేయటమో, ఇక్కడికి వెళ్ళండి రా బాబు మీరు మొక్కుకొని. భారతదేశంలో గుళ్ళన్నీ కట్టినప్పుడు వాటికి విశిష్టత ఏంటంటే అవి ఒక సైంటిఫిక్ ఆలోచనతో కట్టింది. తిరుపతి పైన కొండపైన కట్టారు, ఆ కొండగాలి తగలడం మూలంగా అక్కడ గుండు చేయించుకున్న తర్వాత మీకు చక్కటి ఆ చల్లగాలి తగిలి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆలోచనలు పెరుగుతాయి, ఇవన్నీ అక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. అలానే శ్రీశైలం కొండ. సో కొన్నిసార్లు మొక్కులు మొక్కుకున్నా కానీ మొక్కులు తీరవు, అప్పుడు వాళ్ళ సంగతి ఏంటి? సో ఇవన్నీ ఏంటంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం మీరు ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఈ నమ్మకంతో మరి మంచా చెడా? మంచే, ఎందుకంటే ఏదో ఒకటి జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నారు, కోరుకుంటున్నప్పుడు జరుగుతోంది. సో ఆ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కొండకి వెళ్ళి అక్కడ ఏదో మొక్కుకొని, అక్కడ ఏదో కొబ్బరికాయలు కొట్టో, లేకపోతే అక్కడ ఏదో దానం ఇచ్చో, అక్కడ పోషణార్థం అక్కడ గుళ్ళు నడుస్తుంది. సో అందుకని గుడి అన్నది ఒక మంచి సిస్టమ్. సో ఆ సిస్టమ్ ప్రకారమే అలానే మసీదులు కట్టుకున్నారు, అలానే చర్చిలు కట్టుకున్నారు, అలానే ఇంకోటి 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 కట్టుకున్నారు. అందరు మానవులు అమితమైన తెలివితేటలు, అమితమైన జ్ఞానం కలిగి ఉండు. సో నార్మల్ పర్సన్స్కి ఇలాంటివన్నీ ఒక దోవ అనమాట, వాళ్ళకేదో తీరుతుంది అన్న నమ్మకం అది. సో పరమాత్ముడు మటుకు ఎవరు ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తారు. కర్మ చేయకుండా ఫలితాన్ని ఇవ్వటం అన్నది పరమాత్ముడు యొక్క నియమాల్లో లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో అతను కలిసి అనుకున్నాం, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, పరమాత్మ నీకు ఆ బిజినెస్ ఫ్లరిష్ అయితే నీకు వెంకన్న గుడి తిరుపతికి వచ్చి నేను దర్శనం చేసుకుంటాను, అలానే ఒక 5000 10000 రూపాయలు నేను ఒక దానం చేస్తాను అని అన్న అనుకున్నాను. అతను అదే కోరుకున్నాడు. సపోజ్ అతనికి ఫాస్ట్గా అయిపోయింది బిజినెస్, బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది, నాది ఇంకా డెవలప్ అవుతాం, అప్పుడు నా కోరిక తీరనట్టు ఆయన కోరిక తీరినట్టు అవ్వదు. అది ఆయన పూర్వజన్మ చేసిన పుణ్యం ఉంది కాబట్టి, అటువంటి కర్మలు చేశాడు కాబట్టి ఈసారి తొందరగా అయింది. నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది ఫర్ ష్యూర్ అనమాట. సో అలా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. పూర్వజన్మలో నేను ఆ కర్మలు చేస్తుంటే నాకు అయ్యేదేమో. సో ఇది మనం గమనించుకోకుండా మనం ఎంతసేపు పరమాత్ముడు తిడతాము లేకపోతే మెచ్చుకుంటాము, ఇది కాదు. పరమాత్ముడు అందరికీ ఒకటే న్యాయం ఇస్తాడు, సమస్య లేదు అందరూ. సో పరమాత్ముడి న్యాయంలో ఎట్టి దోషము ఉండదు, కాబట్టి మీరు దాన్ని సంశయించక్కర్లేదు,
అందరికీ పరమాత్ముడు ఒక్కడే. సో దానికి ఒక మార్గం, మోక్ష మార్గాలే డిఫరెంట్గా డిఫరెంట్ మతాలు చెప్తున్నాయి, కానీ అదర్వైజ్ పరమాత్మ అందరికీ ఒకళ్ళ. సో అందుకని గుళ్ళు ఉండాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి మొక్కుకుంటూ ఉండాలి. వాళ్ళు అలా అనుకుంటూ వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలి. సో ఇది మీ రెండో ప్రశ్నకు సమాధానం. మీ మూడో ప్రశ్నకు ఉండాలి.